మేడం మీ స్టూడెంట్స్ సబ్జెక్ట్ మీద ఫోకస్ ఎలా ఉంది? పిల్లలకి అయితే తెలివి చాలా ఉంది బాబు, కానీ సబ్జెక్ట్ మీద మాత్రం ఫోకస్ చేయరు, అదర్ వాటి మీద అయితే ఫోకస్ చేస్తారు. నెట్ నాలెడ్జ్ ఉంది, అన్ని ఉన్నాయి. ప్రజెంట్ ఏవైతే ఉన్నాయో అప్డేట్స్, మా పిల్లలు కూడా అప్డేట్ గానే ఉన్నారు, బట్ వాటిని యూటిలైజ్ చేసుకోరు. అది అంతకుమించి ఇంకేం లేదు. మా పిల్లలు బాగా చదువుతారు ఇంటర్నెట్స్, బట్ దే ఆర్ నాట్ యూటిలైజింగ్ దేర్. ఇంగ్లీష్ టీచర్ అవైలబుల్ లేడు, అసలు పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి, అంటే నేను నా సీటెట్ బ్యాక్గ్రౌండ్ లో, బట్ ఏంటంటే ఇది దగ్గర ఖాళీ ఉండకుండా వస్తాను అన్నమాట. ఇది అడిగిన వెంటనే నేను వస్తున్నాను. తర్వాత మేము ఇక్కడ స్టడీ అవర్స్ కూడా నిర్వహిస్తున్నాము. మరియు ఇంకా ఒక టీచర్ మాకు సఫిషియెంట్గా నిలకొంది, అంటే ఇంగ్లీష్ మాస్టర్ జాయిన్ కావచ్చు. అయితే ఆ సబ్జెక్టు వెనుక పడకుండా ఉండే దాని కోసము ఈ విధంగా ఉండేటటువంటి ఎంపీటీసీ వాసుదేవ్ రెడ్డి గారు, ఆయనే ఒక ప్రైవేట్ టీచర్ను అపాయింట్మెంట్ చేసి ఆయనే జీతం చెల్లిస్తూ మాకు పూర్తిగా కోఆపరేట్ చేస్తున్నారు. మేము ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ చేసినాము, నైట్ విజన్ క్రియేట్ చేసాము, నైట్ విజన్ ఎంతమంది ప్లస్ స్టడీ అవర్స్ కంప్లీట్ చేసి గవర్నమెంట్ నిర్ణయించినటువంటి యాక్షన్ ప్లాన్ ప్రకారంగా ప్రొవైడ్ చేస్తూ అన్ని గేమ్స్ స్పోర్ట్స్ గేమ్స్ అంటే కూడా మా విద్యార్థులు ముందంజలో ఉన్నారు. అయితే మా వాళ్ళు ఎన్ఎస్ కోర్సులోనైతే కానీ ఇందులో లాస్ట్ ఇయర్ కూడా కమ్యూనిటీ సీట్లో కూడా పాఠశాలలో లాస్ట్ ఇయర్ 3 మెంబర్స్ వచ్చినాయి. ఈ ఇయర్ ఉన్నప్పుడు కూడా లాస్ట్ ఇయర్ కూడా 10 సీట్లతోనే ఉన్నాయి స్కూల్. మరి ఈసారి కూడా ఐ హోప్ 3 మెంబర్స్ పెద్ద అందరూ చేసిన రిపబ్లిక్ డే కూడా మేము ఆల్ ఈవెంట్స్తో జరిపినాము. పోతే గవర్నమెంట్ నిర్ణయించినటువంటి ప్రతి ప్రోగ్రాంలో కూడా ఎస్ఏ రేటింగ్ కానీ ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ కానీ రంగోలీ కార్యక్రమం అన్నీ కూడా మేము జరుపుతున్నాము. వాటికి సంబంధించినటువంటి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఈరోజు అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయడము, ఆల్ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేయడము జరిగింది. ఒక కల్చరల్ యాక్టివిటీస్ కూడా ప్రిపేర్ చేసాము, అయితే కరెంట్ లేని కారణం వల్ల కొద్దిగా చెప్పింది. పోతే మిడ్ డే మీల్స్ ఐటమ్కి వస్తే మాకు బాగానే మిడ్ డే మీల్స్ ఒక ఏజెన్సీ వాళ్ళు బాగా సహకరిస్తున్నారు. ఆ ఫుడ్ మంచి ఐటమ్స్ ఇస్తున్నాం,
గవర్నమెంట్ యూనివర్సిటీస్ త్రీ డేస్ ఎగ్జిస్ట్ ఇస్తున్నాయి, క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నాయి, ఎవ్రీథింగ్ క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ థింగ్స్ అంటుంది. మా స్టాఫ్ ఆల్ ఆర్ వెల్ ఎక్స్చేంజ్ పర్సన్స్. నాకు యాజ్ ఏ హెడ్మాస్టర్గా నాకు అన్ని విధాల సహకారాలు ఇస్తున్నారు. అందువల్ల మేము ముందుకు పోతున్నాము. మరి జస్ట్ ఇది కూడా అంటే ఈనాడు రిపబ్లిక్ డే సందర్భంగా మేము ఒక అచీవ్మెంట్ చేసుకున్నాం. జస్ట్ ఇదికు పూర్తిగా ఇంకా డెవలప్ చేసేదానికి ప్రయత్నిస్తున్నాం. ఈ ప్రయత్నంలో భాగంగా అందరి కోఆపరేషన్ స్టాఫ్కు మరి ఎస్ఎంసీ మేనేజ్మెంట్ కంపెనీకి అందరి తరఫున కూడా మీ మూలంగా మీరు చెప్పండి, స్టూడెంట్స్ ఎలా గ్రహిస్తున్నారు, మీరు చెప్పే గ్రహిస్తున్నారా లేదా లేదు విని అంటే ఎగ్జామ్స్ పట్టి కొట్టిస్తారు ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయి? మోస్ట్లీ మా ఊళ్ళో ఇక్కడ ఈ ఛానల్ ద్వారా మనకు వచ్చిన అవకాశం ఏంటంటే పిల్లల గురించి చెప్పడానికి, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ అంటే మామూలు ప్రజల్లో ఉండేటువంటి ఒక వీక్నెస్ ఏంటంటే అక్కడ సరిగా ఉండవు, వసతులు ఉండవు, స్టాఫ్ ఉండరు అని ఉండవు. కానీ అన్నిటికంటే లోన్ మిస్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే గవర్నమెంట్ స్కూల్లో. ఈరోజు పిల్లలు మొత్తం అన్నీ కూడా మంచి నాలెడ్జ్ పిల్లలు ఉన్నారు. మనం ఏం చెప్పినా వాళ్ళు మనకంటే ఫాస్ట్గా గ్రహించేటువంటి పిల్లలు ఉన్నారు ఎక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాయి. ఎందుకంటే అన్ని రకాల ఫ్రీడమ్స్ అనేటువంటివి వాళ్ళకు ఉన్నాయి. ఫస్ట్ మంచి వాల్యుబుల్ టీచర్స్ కాబట్టి వాళ్ళకు అర్థమయ్యే విధంగా, అర్థం కాకపోయినా కూడా ఒకటికి పదిసార్లు అడిగి చెప్పేటువంటి స్టాఫ్ ఉన్నారు. ప్లస్ వాటన్నిటినీ సమన్వయం చేసుకున్నటువంటి హెడ్ మాస్టర్ గారు ఉన్నారు. అది ఒక మేజర్. ఎందుకంటే మేము ఎంత చెప్పినా కూడా తర్వాత ఆ పిల్లగాని సంపూర్ణంగా పూర్తిగా పరిపూర్ణ వ్యక్తం చేసే బాధ్యత మాత్రము ఏమిటి హెచ్ఎం సార్ గారిదే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటంటే ఈ స్కూల్లో నేను 2012 నుంచి ఉన్నాను, పిల్లలు బాగా ఉన్నారు. ఇక్కడికి వచ్చిన ఈవెన్ ఏ హెడ్ మాస్టర్ అయినా సరే వాటిని పరిపూర్తిగా సక్సెస్ చేస్తున్నారు. కాబట్టి ఈ స్కూల్లో ఏమవుతుంది గిటార్ అవుతూ వస్తుంది, ప్రతిసారి గిటార్ అవుతూ వస్తుంది అనమాట. స్టార్టింగ్ నుంచి 2012 నుంచి 100% అనమాట సార్. ఒక్కొక్క మెత్త ఎత్తుతున్నాము సార్ వచ్చిన తర్వాత 10 మా దగ్గర నోట్ ఒకటి ఉన్నాడనమాట. ఏది 10 points అనమాట ఈ స్కూల్కు పిల్లలు సాధన సార్. ఇంతకుముందు 100% రిజల్ట్ మాత్రము, కానీ సార్ వచ్చిన తర్వాత ఏమైంది ఇప్పుడు ఆ 10 points కూడా మాకు మా కోరికను తీసుకున్నాము అనమాట. కాబట్టి స్కూల్ పరంగా మాత్రము, పిల్లల పరంగా నోవడిగిన వస్తుంది, పిల్లల పరంగా మాత్రం చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను అనుకున్నారు, గేమ్స్ కోడానికి ఏం లేదు. సో పాఠశాలలో ఇక్కడ జాయిన్ అయినప్పుడు కూడా ఇప్పటిదాకా రోజు సాయంత్రం కూడా పిల్లలు నడుస్తూ ఉన్నాం. అయితే మధ్యకాలంగా ప్రభుత్వం సైడ్ నుండి గ్రౌండ్ రిపేర్కి సంబంధించిన పని ఉన్న కారణంగా ఒక నెల 2 నెలల నుంచి క్రీడా రంగంలో ఎటువంటి అభ్యాసాలు చేయడం లేదు, ప్రాక్టీస్ చేయడం లేదు. అయితే పిల్లలు గతంలో హాకీలోను తర్వాత వాలీబాల్లోను కబడ్డీలోను మంచి ప్రగతి సాధించుకున్నారు. ఈ రాబోయే వేసవికాల సమయంలో సెలవుల్లో ప్రత్యేక శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసి పిల్లలకి ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే అంతలోపుగా ప్రభుత్వం సైడ్ నుంచి ఉపాధి హామీ పథకం కింద గ్రౌండ్ రిపేరింగ్ పూర్తి కాగలిగితే గ్రౌండ్ మనకు అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత పిల్లలకు మనము చక్కటి క్రీడలు మా పాఠశాల పరంగా మా ఫుడ్ ఏజెన్సీ వాళ్ళు చాలా చక్కటి రుచికరమైన ప్రభుత్వం ఏవైతే మెనూ ఇచ్చిందో ఆ మెనూ క్వాలిటీకి తగ్గకుండా కరెక్ట్గా మాకు ఫుడ్ సప్లై చేస్తూ ఉన్నారు. పిల్లలు దాదాపుగా 180 మంది స్ట్రెంగ్త్లో 165-170 మంది దాదాపుగా ప్రతిరోజు కూడా ఇక్కడ భోజనేస్తూ ఉన్నారు. అన్నీ సరిగ్గా జరుగుతున్నాయి. అదేవిధంగా పనుల విషయంలో అందరు ఉపాధ్యాయుల సహాయ సహకారాలతో వారు సబ్జెక్ట్ సైడ్ ఎక్కువగా కష్టపడుతూ ఉన్నారు. స్టడీ అవర్స్ అని ప్రత్యేక తరగతులు తీసుకొని ఎవరైతే విద్యలో వెనుకబడి ఉంటారో వాళ్ళందరినీ చక్కగా మంచి ఉత్తములుగా తీర్చిదడానికి మంచి మార్పు సాధించడానికి ఉపాధ్యాయులు శ్రమిస్తూ ఉన్నారు. రావంతుగా వ్యాయామ ఉపాధ్యాయుడిగా పాఠశాల క్రమశిక్షణను అదేవిధంగా ఏవైనా ఫంక్షన్స్ కానీ ఇంకోటం జరిగితే కాస్త ఎక్కువ బాధ్యత తీసుకొని చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మా యొక్క ఉపాధ్యాయుల పూర్తి సహాయ సహకారాల వల్లనే జరుగుతుంది. అదేవిధంగా పాఠశాలకు ఈ గ్రామ ప్రజానీకం, ఈ గ్రామం ఉండే పెద్దలు చాలామంది దాతలు ముందుకు వచ్చి విద్యార్థులకు ఏ సౌకర్యాలు అయితే లేవో వాటిని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఉదాహరణకు ఈ క్లాస్ రూమ్ ఏర్పాటు చేశారు, వాళ్ళకి అత్యాధునిక ఇంటర్నెట్ సౌకర్యంతో విద్యాబోధన జరుగుతోంది. అదేవిధంగా
ఎలక్ట్రికల్ వర్క్ చేయించారు కంప్లీట్ గా, ఫ్యాన్లు లైట్లు అదేవిధంగా అనేక రకాల సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు. ఉపాధ్యాయ లోటు ఉంది పాఠశాలలో, ఇంగ్లీష్ టీచరు మ్యాథమెటిక్స్ టీచర్ లేరు, అయితే మ్యాథ్స్ సబ్జెక్ట్ ని హెడ్ మాస్టర్ గారే నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంగ్లీష్ని కొద్దిమంది ఉపాధ్యాయులు బాధ్యత తీసుకున్నారు. ఎలక్ట్రీషియన్ వర్క్ ని మనకు స్పాన్సర్ చేసిన వాళ్ళు రఘురామరెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వారి యొక్క మిత్ర బృందం అంతా కూడా విక్రమసింహ గారు, రామసుబ్బారెడ్డి గారు, నరేంద్ర రెడ్డి గారు, రవిచంద్ర గారు, అశోక్ కుమార్ గారు, విజయ భాస్కర్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, చంద్రప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా మాకు టీచర్కి శాలరీని ఒక కాంట్రాక్ట్ ఇచ్చిన టీచర్కి శాలరీని మొత్తం 3 నెలల శాలరీ 18,000 రూపాయలు వాసుదేవ్ రెడ్డి గారు, అదేవిధంగా 1 నెల శాలరీని రఘురామరెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు. ఇక తర్వాత వాచ్మెన్, నైట్ వాచ్మెన్ మనకి పాఠశాలకి ప్రభుత్వం సైడ్ నుంచి లేరండి, మనమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాం. గ్రామ పెద్దలు కోరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జెడ్పీటీసీ మెంబరు, అదేవిధంగా ఎమ్మెల్సీ రవీనాథ్ రెడ్డి గారు కలిసి వీళ్ళు సహకరిస్తూ ఉన్నారు. మొత్తానికి అయితే ఈ గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా చాలా చక్కగా సహకరిస్తున్నారు. అటు విద్యారంగంలోనూ, ఇక క్రీడారంగంలోనూ, సాంస్కృతిక పరంగా విద్యార్థులకు ఎటువంటి లోటు లేకుండా మేము సహాయం చేస్తాం, మీరు పనిచేయండి అని చెప్పి ప్రోత్సహిస్తూ ఉన్నారు. గ్రామ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. కంప్యూటర్ అవగాహన ఏమైనా మీరు ఏమైనా ఇప్పిస్తున్నారా, లేకపోతే స్టాప్ అయిన తెలుసారా, కంప్యూటర్స్ ఉన్నాయా లేవా ఈ ప్రభుత్వం మనకు? కంప్యూటర్ ల్యాబ్ అయితే కన్స్ట్రక్షన్ అయిందండి, కంప్యూటర్స్ అయితే ఇంకా గవర్నమెంట్ మనకి ప్రొవైడ్ చేయలేదు. కంప్యూటర్ విద్యని ప్రస్తుతానికి అయితే పాఠశాలలో బోధించడం లేదు. దాతలు 1-2-3 కంప్యూటర్లు ఆఫీస్ పర్పస్ అందజేయడం జరిగింది. అయితే ఈ వేసవి కాలంలో సంస్కృతి స్వచ్ఛంద సంస్థను కలిసాం మనం, వాళ్ళని అడిగాము ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయమని. సమ్మర్ క్యాంప్లో కంప్యూటర్ విద్య, అదేవిధంగా స్పోకన్ ఇంగ్లీష్, ఈ రెండు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాము. మరి ఆ సంస్థ ద్వారా ముందుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేస్తే మన పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వ సైడ్ నుంచి అయితే ఇంతవరకు ఎటువంటి కంప్యూటర్లు కానీ కంప్యూటర్ ఫ్యాకల్టీ కానీ మనకు అలాట్ కాలేదు. స్పోర్ట్స్ పరంగా ఆర్ఎంఎస్ఏ ఫండ్స్ కింద మాకు 5,000 రూపాయల సంవత్సరానికి ప్రభుత్వం అందిస్తుంది. కేవలం 5,000 రూపాయలు సరిపోదు, 180 మంది స్ట్రెంగ్త్ ఉన్న ఈ పాఠశాలలో మనం 5,000 రూపాయలకి వీళ్ళు అన్ని రకాలుగా మనము వాళ్ళకి ఏర్పాటు చేయాలని కష్టతరమైందే. అయితే దాతల సహకారము, అదేవిధంగా మా ఉపాధ్యాయ గారు కొంతమంది చందాల రూపంలో సహకరిస్తూ ఉన్నారు. సో వాళ్ళందరి సహకారంతోనే క్రీడా ప్రగతి సాధించారు.